ఓం శాంతి మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ ప్రపంచం హోప్లెస్ కేసులా ఉంది. అందరూ మరణిస్తారు, అందుకే దీని పట్ల మమకారాన్ని తొలగించండి. నన్నొక్కరినే స్మృతి చేయండి. ప్రశ్న: సేవ చేసేందుకు ఉత్సాహం కలగకపోవడానికి కారణాలేమిటి? జవాబు: ఫస్ట్ పాయింట్, ఒకవేళ లక్షణాలు సరిగ్గా లేకపోతే, తండ్రిని స్మృతి చేయకపోతే సేవ చేసేందుకు ఉత్సాహం కలగదు. ఏవో ఒక తప్పుడు కర్మలు జరుగుతూ ఉంటాయి, అందుకే సేవ చేయలేరు. సెకండ్ పాయింట్, మీరు మరణిస్తే మీకు సంబంధించినదంత వరకు ప్రపంచం మరణించినట్లే అని తండ్రి ఇచ్చిన మొదటి డైరెక్షన్ను అమలులోకి తీసుకురారు. బుద్ధి దేహం మరియు దేహ సంబంధాలలో చిక్కుకొని ఉన్నట్లయితే సేవ చేయలేరు. గీతము: ఓం నమశివాయ. ధారణ కొరకు ముఖ్య సారము: ఫస్ట్ పాయింట్, కొద్దిగా కూడా పెద్ద పాపం లేక సూక్ష్మ పాపం అనేది జరగకూడదు. దీని పట్ల చాలా చాలా అటెన్షన్ పెట్టాలి. ఎప్పుడూ ఏ వస్తువును దాచిపెట్టి తీసుకోకూడదు. లోభం మోహం నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ పాయింట్, సర్వనాశనం చేసే అశుద్ధ అహంకారాన్ని త్యాగం చేయాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు. ఈ పురుషార్థమే చేయాలి. వరదానము: సూక్ష్మ సంకల్పాల బంధనం నుండి కూడా ముక్తులుగా అయ్యి ఉన్నతమైన స్థితిని అనుభవం చేసే నిర్బంధన భవ. వివరణ: ఏ పిల్లలు ఎంత నిర్బంధనులుగా ఉంటే అంత ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండగలరు. అందుకే చెక్ చేసుకోండి, మనస వాచ మరియు కర్మణాలో సూక్ష్మంగా కూడా ఏ దారమూ జోడించబడి లేదు కదా. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. మీ దేహం గుర్తొచ్చినా సరే, దేహంతో పాటు దేహ సంబంధాలు, పదార్థాలు, ప్రపంచము అన్నీ ఒకదాని వెనుక ఒకటి వచ్చేస్తాయి. నేను నిర్బంధనుడను. ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని మొత్తం ప్రపంచాన్ని మాయాజాలం నుండి ముక్తులుగా చేసే సేవ చేయండి. స్లోగన్: దేహీ అభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనసు యొక్క అలజడిని సమాప్తం చేసేవారే అచలంగా ఉంటారు. స్వమానం: నేను ఆత్మను నిర్బంధనుడను.